కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఈరోజు ఈ రాశివారికి శుభ సమయం అనే చెప్పాలి ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు శ్రమ మీద పని పూర్తవుతుంది ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది విశ్రాంతి లోపం అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు వ్యాపారం సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తల సలహాలు స్వీకరిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది వ్యాపారంలో ఒత్తిడిలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ఆనందకరమైన క్షణాలు గడుపుతారు టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పనులు నిర్లక్ష్యం లేకుండా పూర్తి చేస్తారు ఉద్యోగులు తమపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వరు మీ మాట తీరు ద్వారా కుటుంబంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు పనులు సజావుగా సాగుతాయి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి రచన సాహిత్యం కళ సంగీతం సినిమా టీవీ తదితర రంగాలకు సంబంధించిన వ్యక్తులు తమ ప్రతిభతో తమదైన ముద్ర వేస్తారు ఆర్థిక వ్యవహారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది వేడుకలు కూడా జరుగుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి